హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దాదాపుగా సింగరేణి విభాగంలో కూడా 485 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అని ఈ నోటిఫికేషన్ ఎలా రిలీజ్ అవుతుంది ఇప్పుడు? మరి ఇటువంటి ఈ సందర్భంలో మన యొక్క 10th ఐటీఐ విత్ అప్రెంటిస్ చేసినటువంటి విద్యార్థులకి ఇది ఉపయోగకరంగా ఉండేటువంటి నోటిఫికేషన్. దాదాపుగా ఈ 485 పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 317 పోస్టులని నింపడానికి గవర్నమెంట్ అనేది ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా సంస్థ కోసం పనిచేసిన వారికి 168 ఉద్యోగాలు ఇచ్చే విధంగా, 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే విధంగా నోటిఫికేషన్ని రిలీజ్ చేయడానికి సింగరేణి కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. దీని లోపల ఐటీఐ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇలా చాలా రకాల విభాగాలలో ఉన్నటువంటి ఎన్నో ఖాళీలని ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అంటే సాధారణంగా మరి సింగరేణిలో నోటిఫికేషన్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? మరి ఎవరైనా చెయ్యలేదు. మరి ఎలా నోటిఫికేషన్ పడింది? అలానే రేపు ఎన్పీడీసీఎల్ విభాగంలో కూడా, ఎస్పీడీసీఎల్ పరిధి లోపల కూడా నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉండొచ్చు. అంటే ఏపీ ఎనర్జీ అసిస్టెంట్ విభాగంలో రాబోయేటువంటి ఎలక్షన్స్కి బిఫోర్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎలక్షన్ బిఫోర్ మరొక 5 నుంచి 15 రోజుల వ్యవధి లోపల గ్రామ సచివాలయం విభాగంలో కూడా ఏపీ ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనికి గాను ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ కనుక ఉండేదింటే ఎన్పీడీసీఎల్ మరియు ఎస్పీడీసీఎల్ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ని జతపరుస్తూ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా పూర్తి స్థాయి లోపల ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వేదికగా మన మొబైల్ యాప్ ద్వారా కేవలం 2,999 రూపాయలకే మీకు ఈ వీడియోస్ని అందించడం జరుగుతుంది. అంటే ఎన్పీడీసీఎల్ పరిధి లోపల ప్రతిరోజు ఒక డీటీపీతోనే ఒక పేపర్ని ప్రింట్ చేయించుకొని మనము రిక్రూట్మెంట్ ఇవ్వవలసిందిగా మనం రాజకీయ నాయకుల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ మన విద్యార్థులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా పోదు. దాంతోపాటుగా మీరు సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్పీడీసీఎల్ విషయమే చెప్తాను. లాస్ట్ టైం ఎస్పీడీసీఎల్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు 1000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్న ఒక శుభవార్తని ఫస్ట్ ఆ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సిఎండి సార్ గారు ఏం చేశారండి అంటే, ఒక డైరీ ఆవిష్కరణ సందర్భంలో, ఒకటి యూనియన్ డైరీ ఆవిష్కరణ సందర్భంలో ఒకటి చెప్పడం జరిగింది. ఆ 1000 పోస్టులు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పేపర్లు అనేవి లీకేజ్ కావడం, ఆ 1000 గాను మళ్ళొక 1500 పోస్టులను ఫిలప్ చేసేటువంటి బాధ్యత ఎస్పీడీసీఎల్ అనేది మళ్ళీ 500 పోస్టులు అదనంగా చేకూర్చడం జరిగింది. ఈ 1000 పోస్టుల లీకేజ్ ఎప్పుడైతే వచ్చిందో దాని లోపల దాదాపుగా 180, 180, 200 సంఖ్య వరకు అభ్యర్థులు ఏం చేశారండి అంటే, ఆ ఎస్పీడీసీఎల్ డివిజన్ ఆఫీస్ చుట్టూ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ చుట్టూ ధర్నాలు చేయడం జరిగింది. మరి ధర్నాలు చేసినటువంటి వాళ్ళలో ఎంతమందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి? మరి మీరు నోటిఫికేషన్ కోసమే ప్రయత్నం చేసే విధంగా ధర్నా చేశారు కదా, మీరు ధర్నా చేసినందుకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అందులో ఒక మిత్రుడు నాకు కాల్ చేసి, విద్యార్థి నాకు కాల్ చేసి, సార్ మళ్ళీ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ పడుతుందని అడిగాడు. నేను ఒకటే విషయం చెప్పాను, మిత్రమా మరి నువ్వు ఇంతగానం ధర్నా చేసావు కదా, మరి నీకు జేఎల్ఎం జాబ్ వచ్చిందా అని అడిగాను. లేదు సార్, జేఎల్ఎం జాబ్ నాకు రాలేదు, కానీ సాధారణంగా నేను వాళ్ళందరి కోసం పోరాటం చేశాను, ఉద్యోగం మాత్రం నేను సాధించలేకపోయాను. సాధారణంగా చాలామందికి ఉద్యోగాలు వచ్చేలాగా నేను పోరాటం చేశానని చెప్పాడు. సరే, ఇది మంచి విషయమే. ఏ జేఎల్ఎం ఉద్యోగం రావాలని హైదరాబాద్కి నువ్వు తట్టాబుట్టా చదువుకొని బ్యాగులు అన్నీ కూడా పట్టుకొని ఊరు విడిచి నువ్వు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే చేయాలో ఆ లక్ష్యాన్ని చేయకుండా మిగతా అన్ని అంశాలు చేయడం ద్వారా మెరిట్ విద్యార్థి ఉద్యోగాన్ని తీసుకెళ్లడం జరిగింది. మరి నువ్వేం చేసావు? ఏ విధంగా నువ్వు ఫైట్ చేసావు? దానికోసం ఏ విధంగా నువ్వు పోరాటం చేసావు? దానిలో ఎంతవరకు నువ్వు సక్సెస్ కావడం జరిగింది? ఇటువంటి అంశాలన్నీ కూడా గ్రహించుకోవాలి. రిక్రూట్మెంట్ కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం,
ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్క మన ఇప్పుడు బల్మూర్ వెంకట సార్ కూడా గతంలోపల ఎన్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర విద్యార్థులు ధర్నా చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా సపోర్టుగా నిలవడం జరిగింది. అంటే ఇప్పుడు అధికార పక్షం అయిపోయింది, ఆ రోజు ప్రతిపక్షం, ఈరోజు అధికార పక్షం అయిపోయింది. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. ఇప్పుడు సింగరేణి వార్త తిన్నట్టుగానే ఎన్పీడీసీఎల్ పరిధి లోపల ఉన్నటువంటి రిక్రూట్మెంట్ని మీరు పూర్తి చేయాలి అని చెప్పొచ్చు. కాబట్టి చదవండి, సీరియస్గా చదవండి. ఆన్లైన్ క్లాసెస్ని ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళందరికి కూడా మెటీరియల్ని పోస్ట్ ద్వారా పంపించేటువంటి ఫెసిలిటీని ఈ వీడియోస్ని కొనుగోలు చేసిన వారికి ఈ రోజు నుంచి మీకు అన్వయించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ 6309398306కి కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఇందులోపట పూర్తి స్థాయి లోపల ఎఫర్ట్ ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఈరోజు మనం సింగరేణి లోపల నోటిఫికేషన్ అని ఎలా అయితే విన్నామో, మనకంటూ ఒక రోజు వస్తుంది, అతి త్వరలో రాబోతుంది, ఎన్పీడీసీఎల్ పరిధిలోపల కూడా నోటిఫికేషన్ పోస్టులని భర్తీ చేయమని గవర్నమెంట్ ఆజ్ఞ విధిస్తుంది. ఇంకొక విషయం, చాలామంది మిత్రులు ఉంటారు, సార్ మేము పోయి నోటిఫికేషన్ అడిగితే డిపార్ట్మెంటే నష్టాలలో ఉంది, నష్టాలలో ఉండి మీకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ నష్టాలలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ అనేది పూర్తి స్థాయిలోపల కంటిన్యూటీ ఆఫ్ కరెంట్ని అందించాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు, సబ్స్టేషన్ల నిర్మాణం చేస్తున్నప్పుడు, టెండర్లను పిలుస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు, మరి నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అనేది టెండర్లు ఎందుకు పిలుస్తుంది, టెండర్లను ఎందుకు పిలవాలి, నష్టాలలో ఉంది కదా, టెండర్లను పిలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా ఎందుకు టెండర్లను పిలుస్తుంది, ఓపెన్ టెండర్ విధానాన్ని ఎందుకు పిలుస్తుంది, నష్టాలలో ఉంది కదా, నష్టాలలో ఉన్నప్పుడు మరి టెండర్లు ఎందుకు, ఏదో ఒకరో డిపార్ట్మెంట్ నష్టాలలో ఉంది కాబట్టి మూసేటువంటి అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టండి, చదవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకరోజు ఈ వార్త లెక్కనే మనది కూడా ఎన్పీడీసీఎల్ పరిధిలోపల జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ అని ఒక శుభవార్త కూడా అతి త్వరలో వినబోతున్నాం, వింటాం కూడా. హోప్తో ఉండండి, పాజిటివ్ మెంటాలిటీతో ఉండండి, సీరియస్గా చదవండి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోకండి. ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్ నువ్వు కోల్పోయావంటే ఒక తరం నీ పిల్లల భవిష్యత్తుని నువ్వు కోల్పోయినట్టే. ఒక ఉద్యోగం నువ్వు సాధించావంటే అది నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, నీ పిల్లలను కూడా హ్యాపీగా చదువుకోగలుగుతావు, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతావు. వాళ్ళ భవిష్యత్తును నువ్వు మార్చాలంటే దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల తర్వాత నిర్ధారించబోయే వాళ్ళ భవిష్యత్తును నువ్వు మార్చాలంటే ఇప్పుడు నువ్వు కష్టపడాలి. నువ్వు ఎంతైతే కష్టపడతావో అంతకు ప్రతిఫలంగా వాళ్ళ భవిష్యత్తును నువ్వు మార్చిన వాడివైతావు. కాబట్టి సీరియస్గా చదవండి, ప్రతి అంశాన్ని టేకిటీజీ తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా చదవండి. దీనికోసం ఆన్లైన్ క్లాసెస్ని, ఆఫ్లైన్ క్లాసెస్ని మనం స్టార్ట్ చేశాం. మీకు అందరికీ తెలుసు హనుమకొండ మరియు హైదరాబాద్ లోపల ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే కేవలం 2,999 రూపాయలకే ఈ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. మీ అందరికి కూడా విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.